ఆశీర్వాదం నాకు కారణములు అన్న దాని గురించి ఈ రోజున దేవుని వాక్యం నుంచి మనం చూసుకుందాం రెండవ రాజుల గ్రంథం ఐదో అధ్యాయం మొదటి నుంచి పద్నాలుగు వచనాలు మనం చూసినట్లయితే సెకండ్ కింగ్స్ చాప్టర్ ఫైవ్ వర్సెస్ వన్ త్రూ ఫోర్టీన్ మనం అక్కడ చదివినట్లయితే అక్కడ నయమాను అనే ఒక వ్యక్తిని గురించి కొన్ని విషయాలు రాయబడ్డాయి అందులో మొదటి వచనాల్లో అతని యొక్క గొప్పతనాన్ని గురించి తెలియజేస్తున్నాయి అందులో ఉన్న నాలుగు గొప్ప విషయాల గురించి మనం చూసినట్లయితే ఈ యొక్క నయమాను సిరియా రాజైన ఆరాముకు సైన్యాధిపతి అని మొట్టమొదటిగా మనం చూస్తున్నాం రెండవదిగా ఈ యొక్క నయమాను రాజు దృష్టికి ఘనత పొందిన వాడాయను అని మనం చూడగలుగుతున్నాం మూడవదిగా మనం చూసినట్లయితే ఇతని ద్వారా సిరియా రాజుకు దేవుడే విజయాలనిచ్చాడు అన్న సంగతి మనం చూడగలుగుతున్నాం నాలుగవదిగా మనం చూస్తే ఇతడు పరాక్రమశాలి అని మనం చూస్తున్నాం సో నాలుగు విషయాలు ఇతడు సైన్యాధిపతి ఇతడు రాజు చేత ఘనత పొందినవాడు దేవుడే ఇతని ద్వారా అంత మాత్రమే కాదు ఇతడు పరాక్రమశాలి అంటే యుద్ధాలు చేస్తాడు యుద్ధాలు చేయిస్తాడు అని అర్థం ఇంత గొప్ప వ్యక్తి యొక్క జీవితంలో చివరిలో ఉండే మాట ఏంటంటే కానీ అతడు కుష్ఠరోగి అన్న మాటను మనం చూస్తాం సో కుష్ట రోగి అన్న మాట అతని జీవితానికి చాలా బాధ కలిగించే విషయం కదా బైబిల్ గ్రంథాల్లో మనం చూసినట్లయితే బైబిల్ దినాల్లో మనం చూసినట్లయితే కుష్ఠరోగుల్ని అన్క్లీన్ అని అనేవారు అన్క్లీన్ అపవిత్రుడు అని చెప్పనేవారు ఆ మాటే ఎంతో బాధను కలిగించే విషయం కదండి అపవిత్రుడు అపవిత్రుడు అంటే ఎలా ఉంటుంది అటువంటి అన్క్లీన్ అని చెప్పి వాళ్ళని ఎవరు టచ్ చేయడానికి కూడా ఇష్టపడేవారు కాదు కదా కుష్ట రోగుల్ని మనం ఈ రోజుల్లో కూడా టచ్ చేయడానికి మనం ఇష్టపడం కుష్టరోగుల యొక్క జీవితం ఏంటంటే స్పర్శ లేని శరీరంతో వాళ్ళు జీవిస్తూ ఉంటారు వారి శరీరానికి ఎటువంటి స్పర్శ ఉండదు ఫేస్ అంతా డిస్ఫిగర్మెంట్ ఉంటుంది మొత్తం మొఖం అంతా ఇలా లొట్టబోయినట్టు అలా అయిపోతుంది చేతులన్నీ కూడా కరిగిపోతున్నట్టు అయిపోతూ ఉంటాయి మొత్తం చీము కారుతూ ఉంటుంది క్లోత్స్ ఎప్పటికప్పుడు కట్టుకుంటూ ఉంటారు అండ్ ఇవన్నీ వేళ్ళు అన్నీ కూడా కరిగిపోతున్నట్టు మనకి చూడగలుగుతాం ఎందుకంటే వారికి స్పర్శ లేదు కనుక వారు పడుకున్నప్పుడు ఎలకలు వచ్చి వేళ్ళు కాళ్ళు అన్నీ కూడా తినుకుంటా వెళ్ళిపోతాయి మొత్తం మాంసం అంతా తినేస్తూ ఉంటాయి ఉదయం చూసేటప్పటికి సగం సగం మొక్కలు వాళ్ళకుండ కట్లు కట్టుకుంటూ ఉంటారు అందుకనే కుష్ఠరోగులు ఏం చేస్తారంటే పిల్లుల్ని పెంచుకుంటారు వారితో పాటు పిల్లును ఉంచుకుంటారు ఎందుకంటే ఈ ఎలుకలు రాకుండా ఈ యొక్క పిల్లులు కాపాడుతాయని వారి పిల్లల్ని వారితో పాటు ఉంచుకుంటారు సో వాళ్ళ యొక్క జీవితం చాలా భయంకరమైన పరిస్థితి చాలా ఘోరమైన పరిస్థితి ఎందుకంటే వారికి స్పర్శ తెలియదు కనుక ఏది పట్టుకోవాలో ఏది పట్టుకోకూడదు అన్నది కూడా తెలియదు ఒక రోజున బంగాళదుంపులు ఒక నిప్పు కనికల మీద కాలుస్తూ ఉంటే అందులో ఒక ఎర్రగా కాలుతున్న ఒక నిప్పుని ఒక వ్యక్తి బంగాళదుంప అనుకొనిలా పట్టుకొని సింపుల్గా అది చాలా ఎర్రగా ఉంది కానీ అది ఇలా సింపుల్గా తీసుకొని వెళ్ళిపోతున్నాడు మనం అయితే ఇలా టచ్ చేయగానే అబ్బా అని చెప్పి వెంటనే ట్యాప్ కింద పెట్టి ఐస్ వాటర్ పెట్టి ఏవేవో చేసి బర్నాలు రాసి ఏవేవో చేస్తాం కానీ ఆ వ్యక్తి అలా నిప్పు కనికని అలా తీసుకొని వెళ్ళిపోతున్నాడు దుంప అనుకొని ఎందుకంటే ఆ వ్యక్తికి స్పర్శ లేదు కనుక అలా ప్రవర్తిస్తున్నాడు కదా వాళ్ళు ఎప్పుడు కూడా పూర్తి బలాన్ని ఉపయోగించేస్తారు మనం ఒక తాళాన్ని తీయాలనుకోండి ఇలా పెట్టేలా తీసేటప్పటికి రాకపోతే అబ్బా అని చెప్పంటాం కానీ అబ్బా అనే పరిస్థితి వాళ్ళకు ఉండదు అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే ఏంటంటే రావట్లేదని అని తిప్పేస్తారు అలా ఒక వ్యక్తి తిప్పేస్తే అతను వేలు బోన్స్ అన్ని కూడా టక్ మన విరిగిపోయి అయినా సరే ఏం కేర్ చేయకుండా వెళ్ళిపోతున్నాడు బ్లడ్ ఎంచు కారుతా ఉంది పట్టించుకోవట్లేదు కారణం ఏంటంటే రోగం సో ఇది చాలా బాధ కలిగించేటువంటి రోగం అయితే ఇక్కడ మనం చూసినట్లయితే నయమాను కూడా కుష్ట రోగి అని మనం చూస్తున్నాం అయితే కొరుకుడు పుండు కానీ అంటు రోగం కానీ ఈ రకమైన కుష్ట రోగాన్ని ఇస్రాయలీలు పట్టించుకున్నంత సీరియస్గా సిరియన్లు పట్టించుకునేవారు కాదు అందుకోసమని దీనికి స్పర్శ అనేది ఉంటుంది అందుకే ఇతడు పరాక్రమశాలిగా యుద్ధాలు కూడా చేయగలుగుతున్నాడు ఏదేమైనప్పటికీ కూడా కుష్ట రోగి అనేది బైబిల్ దినాల్లో చాలా అవమానకరమైన జీవితంగా మనం చూస్తాం ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ యొక్క నయమాను ఆస్తుంది అంతస్తుంది పేరుంది పలుకుబడి ఉంది అండ్ అన్ని విషయాల్లో గొప్పతనం ఉంది రాజు దృష్టిలో కూడా ఘనత పొందిన వాడయ్యాడు ఎందుకంటే నయమాను ఎవరి మీదకి యుద్ధానికి వెళ్ళినా దేవుడు విజయాలను ఇస్తున్నాడు కనుక ఇతను వెంటనే జయించుకొని వచ్చేస్తున్నాడు దాంతో రాజుగారి ముందు నయమానికి గౌరవం పెరిగిపోయింది అయితే ఇటువంటి నయమాని జీవితంలో ఆ యొక్క స్వస్థతకు కారణం ఏంటి స్వస్థత అనొచ్చు లేకపోతే ఆశీర్వాదం అని అనుకోవచ్చు ఈ పరిస్థితి నుంచి రావడానికి కారణం ఏంటో కూడా మనం తెలుసుకోవాలి అతని జీవితంలో అన్నీ బాగున్నాయి కానీ జీవితంలో ఒకే ఒక్క కొరత అది ఏంటంటే ఒక రోగం జీవితాంతం కూడా అతన్ని వెంబడిస్తూ ఉంది మన జీవితాల్లో కూడా చాలాసార్లు అన్ని బాగుంటాయి కానీ ఏదో ఒకటి జీవితంలో వెంబడిస్తూ ఉన్నట్లుగా మనకి కనిపిస్తూ ఉంటుంది అతనికి రోగం కావచ్చు మనకి ఆర్థిక ఇబ్బందులు అనేవి కావచ్చు లేకపోతే కోర్టు కేసులు అనేవి కావచ్చు లేకపోతే నిరుద్యోగం అనేది కావచ్చు ఏంటి అనారోగ్యం అనేది కావచ్చు ఏంటి స్థిరత్వం అనేది కావచ్చు ఎన్నో రకాలైనవి మనల్ని కూడా ఏదో ఒకటి మాత్రం వదలకుండా వెంబడిస్తున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది జీవితంలో చాలా మంది కృంగిపోతూ ఉంటారు అన్నయ్య నాకు ఇంత ఏజ్ వచ్చింది ఇంకా జాబ్ లేదు ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాను ఇప్పటికొచ్చి ఒక అప్పుల నుంచి నేను ఎప్పుడు బయటకు వస్తాను అనుకుంటున్నాను కానీ ఇప్పటికొచ్చి ఒక్క అప్పు నుంచి కూడా నేను బయటకు రాలేకపోయాను ఇలా జీవితాన్ని తరచు చూస్తే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా అన్ని బాగున్నాయి కానీ ఆ ఒక్కటి ఎందుకో ఇలా అయిపోయింది అన్నటువంటి ఆలోచనతో చాలామంది ఉంటారు అయితే ఇటువంటి ఆలోచనలో ఉన్నప్పుడు మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే నయమాను జీవితంలో నయమాను జీవితంలో ఆశీర్వాదం రావడానికి ఆ గొప్ప స్వస్థత రావడానికి గల కారణాలు ఏంటి అంటే రెండు విషయాలను మనం ఈరోజు చూసుకోవచ్చు ఆ రెండు గనక మన జీవితంలో ఉంటే నేను నిజంగా చెప్తున్నాను ఐశ్వర్యం ఘనత జీవం దేవుడు మనకిస్తాడు ఈ రెండు లక్షణాలు మనకుంటే దేవుడు మనకి ఫేవర్ చేస్తాడు అంటే మనకు అనుకూలంగా ప్రతి దాన్ని కూడా దేవుడు మలుస్తాడు ఈ రెండు లక్షణాలు మనం నయమానులో చూడగలుగుతాం ఓకే సో నయమాను జీవితంలో ఎంత గొప్ప వ్యక్తి కదా ఇతనికి ఆశీర్వదం ంపబడానికి సహకరించిన విషయాలు ఏంటి అని అంటే నెంబర్ వన్ నయమాను చిన్న విషయాల్ని కూడా నిర్లక్ష్యం చేయకుండా ఉంటాడు అది మొట్టమొదటిది నయమాను ఎప్పుడు కూడా చిన్న విషయాల్ని కూడా పట్టించుకుంటాడు అది ఫస్ట్ పాయింట్ మనం తెలుసుకోవాలి మన జీవితంలో కూడా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే చిన్న వాటిని ఎప్పుడు కూడా మనం నిర్లక్ష్యం చేయకూడదు ఎందుకంటే మన దేవునికి ఉన్న ఒక గొప్ప లక్షణం ఏంటంటే ఎంత గొప్ప కార్యమైనా చిన్న చిన్న వాటి ద్వారానే ఎప్పుడు కూడా దేవుడు చేస్తూ ఉంటాడు మనం ఇది చిన్నది ఏంటి ఇది పనికిరానిది ఇది బలహీనురాలు లేకపోతే వీడు చిన్నోడు అని అనుకుని దేన్నైతే నిర్లక్ష్యం చేస్తామో అందులోనే ఎప్పుడు దేవుడు ఆశీర్వాదాన్ని ఉంచుతాడు అందుకనే ఈ యొక్క నయమాన జీవితంలో కూడా ఒక చిన్నది అన్నది మనం చూడగలుగుతాం ఒక్కసారి చూడండి రెండో రాజుల గ్రంథం సెకండ్ కింగ్స్ చాప్టర్ ఫైవ్ వర్సెస్ టూ అండ్ త్రీ నేను చదువుతున్నాను చూడనమా రెండు రాజుల గ్రంథం ఐదో అధ్యాయం రెండు మూడు వచనాలు సిరియనులు గుంపు గుంపులుగా బయలుదేరి ఇస్రాయెలు దేశం మీదకి పోయి ఉండేరి వారు అచ్చటి నుండి ఒక చిన్నదాని చెరగొని తేగ అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను అది షోమ్రోన్లో ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని తన యజమానురాలితో ఆ చాలు ఇక్కడ మనం చూసినట్లయితే సిరియన్లు గుంపులు గుంపులుగా ఇస్రాయేల్ దేశానికి వెళ్ళి ఎవరికి నచ్చిన వాళ్ళని వారిని బానిసుల కింద తీసుకొచ్చేస్తున్నారు అలా వెళ్ళినప్పుడే ఇస్రాయిల్ చిన్నది ఒకటి ఉంది ఆ చిన్నదాన్ని కూడా బాగుందని తీసుకొని వచ్చేసారు తీసుకొచ్చి నయమాను తన ఇంట్లో తన భార్యకి పరిచయం చేయడానికి పనిపిల్ల కింద పెట్టుకున్నాడు ఆ ఇంట్లో పసిపిల్ల కింద సంతోషంగా ఉంది ఈ రోజున పనిపిల్ల కింద వీరింట్లో ఉంది ఒక రోజున నయమాను బయట నుంచి వచ్చాడు బయట నుంచి వచ్చిన తర్వాత తన ఓవర్ కోట్ అన్నీ తీసి మొత్తం మేకల్లా తగిలిస్తూ ఉంటే సడన్గా ఇలా చూసింది పనిపిల్ల వీపంతా వికృతంగా ఉంది వెంటనే ఏంటి ఎలాగుంది అని చెప్పి అమ్మగారు దగ్గరికి వెళ్ళి అమ్మగారండి ఏంటండి వీపంతా అలా ఉంది అయ్యగారికి కుష్ఠరోగమే అయ్యి బాబాయ్ కుష్ఠరోగం అండి అమ్మ ఇంత కప్పుకొని తిరుగుతున్నారండి అయ్యగారు అమ్మగారండి మీకు విషయం చెప్పనా అండి మా దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడండి ఎలీషా అనే ఒక ప్రవక్త ఉన్నాడండి ఆయన దగ్గరికి కనుక అయ్యగారిని పంపిస్తే తప్పకుండా స్వస్థత వస్తుందండి అని ఒక చిన్నది చెప్పడాన్ని మనం చూస్తున్నాం సో ఇక్కడ మనం చూసినట్లయితే ఒక చిన్న లింక్ అదేంటంటే ఒక ఇస్రాయేల్ చిన్నది ఒక పనిపిల్ల అని మనం అనుకోవచ్చు ఆ చిన్నది చెప్పిన మాట నయమాను భార్య సీరియస్గా తీసుకుంది నయమాను కూడా దాన్ని సీరియస్గా తీసుకున్నాను హా ఎవరో పనిపిల్లని తెచ్చుకున్నా అని చెప్పిన మాటలు వింటామంటే నాకు తెలియదా ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉందో ఎక్కడెక్కడ అన్ని తిరిగిస్తాను ఊరుకో అని చెప్పి అనొచ్చు కానీ నయమాన జీవితంలో ఉన్న ఒక గొప్ప లక్షణం ఏంటంటే చిన్నది కదా అని చెప్పి నిర్లక్ష్యం చేయకుండా దాన్ని సీరియస్గా తీసుకొని దాన్ని ఫాలో అవడం మొదలు పెట్టాడు ఈ రోజు దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు మన జీవితంలో ఎప్పుడు కూడా దేవుడు చిన్నదాన్ని వాడుకోవడం చిన్న దాని ద్వారా గొప్ప కార్యాలు చేయడం అనేది మనం ఇప్పుడు కూడా చూస్తాం అందుకని సామెతల గ్రంథం ముప్పయో అధ్యాయం ఇరవై నాలుగో మనం చూసినట్లయితే భూమి మీద మిక్కిలి చిన్నవి నాలుగు కలవు చిన్న జీవులు నాలుగు కలవు అవి ఎంతో జ్ఞానం కలవి అన్నాడు చీమలు ఎండి కుందేళ్ళు మెడతలు బల్లులు గురించి దేవుడు అక్కడ రాయించాడు రాయించాడు అవి ఎంతో జ్ఞానం కలిగినవి అన్నాడు ఇంత పెద్ద పర్సనాలిటీస్కి బుద్ధి చెప్పడం కోసం భూమి మీద చిన్నవి నాలుగు ఉన్నాయి మహాజ్ఞానం మీకు కొడలేదు అని చెప్పి దేవుడు వాటిని పొగడ్డం మొదలు పెట్టాడు సో దేవుడు ఎప్పుడు కూడా మనకి బుద్ధి చెప్పడానికి కానీ మనల్ని ఆశీర్వదించడానికి కానీ మనల్ని నీతి పదంలో నడిపించడానికి కానీ ఎప్పుడు దేవుడు చిన్న చిన్న వాటిని వాడుకుంటూ ఉంటాడు అందుకనే మన జీవితంలో ఎప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే చిన్న వాటిని నిర్లక్షించ డు నాట్ నెగ్లెక్ట్ ద లిటిల్ థింగ్స్ ఎప్పుడు చిన్న విషయాల్ని మనం నెగ్లెక్ట్ చేయకుండా ఉండడం అనేది మనం నేర్చుకోవాలి ఎందుకంటే బైబిల్ మొత్తం మనం చూస్తే దేవుని యొక్క సర్వసాధారణమైన పద్ధతి ఏంటంటే ఒక గొప్ప కార్యం చేయాలి అంటే దానికి ఎప్పుడు దేవుడు చిన్న దాని ద్వారా వాడుకోవడం అనేది ఎక్కువ సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం అందుకోసం అని చెప్పి దాన్ని మనం కూడా నిర్లక్ష్యం చేయడం వల్లనే మన జీవితంలో ఇంకా కుష్ఠరోగం వదలనట్లుగా కొన్ని సమస్యలు మనల్ని వదలకుండా ఉండిపోతాయి కారణం ఏంటో తెలుసా దాని పరిష్కారానికి మనం ఇటువైపు పెద్ద సమస్య ఉంటే మనకి ఇటువైపు పరిష్కారం కూడా పెద్దదిగా ఉండాలని మనం అనుకుంటాం నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు అని చెప్పి దేవుడు అన్నాడు చిన్నవాటి ద్వారా అయితే అందులో దేవుని యొక్క శక్తిని మనం చూడగలుగుతాం చిన్నవాటి ద్వారా అయితే దేవుడు మహింపరచబడగలుగుతాడు అందుకే బైబిల్ అంతా మీరు చదివితే చిన్న వాటి ద్వారా ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో మనం చూడొచ్చు ఒకవైపు ఆరుమూర్ల జానుడు పెద్ద జైన్ పర్సనాలిటీ ఉంది అతను ప్రతిరోజు వచ్చి ఛాలెంజ్ చేస్తున్నాడు మీలో ఎవరైనా నన్ను జయించండి అని చెప్పి అతని పర్సనాలిటీని చూస్తే ఇస్రాయేలు ప్రజలు కానీ ఇస్రాయేలు సైన్యం కానీ కొన్ని లక్షల మంది కానీ రాజు గాని వణికిపోతున్నారు సుమారుగా నలభై రోజులు ప్రతి ఉదయం రాత్రి వచ్చి ఛాలెంజ్ చేస్తున్నాడు అతని దగ్గర ఒక బలమైన వెపన్ ఉంది ఒక ఆయుధం ఉంది ఆ ఈటని గురించి కూడా బైబుల్ స్పెషల్ గా వర్ణిస్తుంది ఒక బలమైన ఆయుధం ఒక బలమైన సూర్యుడు ఇటువైపుగా చూస్తున్నాడు ఈ వ్యక్తిని జయించడానికి కనీసం మన దగ్గర ఆరుమూర్లు ఉండేవాడైనా ఎవడైనా ఉంటే బాగున్నాం అని ఇస్రాయలు ప్రజలు సైన్యం అందరూ కూడా ఇటువైపుగా చూస్తున్నారు ఉండేవాడు ఏ ఒక్కడు కూడా లేడు అంత బలమైన ఆయుధం వీరి దగ్గర ఒకటి కూడా లేదు ఎలా ఎలా అని ఆలోచిస్తున్న సమయంలో ఈ గొప్ప బల్ ఈ యొక్క గుణ్యాత్ను కోల్చడం కోసం దేవుడు పంపించిన ఒక బలమైన ఆయుధం ఏంటంటే చిన్న దావీదు అని మనం చూస్తాం అందంగా ఉండే చిన్న దావీదు అడవిలో నుంచి వచ్చాడు అంత మాత్రమే కాదు ఆ దావీదు యొక్క వెపన్ను కూడా మనం చూస్తే ఇంకా ఆశ్చర్యపోతాం చిన్న రాయి చూసారండి అంత పెద్ద పర్సనాలిటీకి ఇంత చిన్న పర్సనాలిటీ అంత పెద్ద ఈటు పట్టుకొని అంత ఎత్తు ఉండేవాడికి ఇంత చిన్న రాయి దేవుడిచ్చాడు ఒక చిన్న రాయితో అంత పెద్ద పర్సనాలిటీని నేల కూల్చి ఇస్రాయలీల మీద ఉన్న అవమానాన్ని దేవుడు త్వరలిగించేశాడు హల్ సో ఇక్కడ మనం చూస్తే నిజానికి ఏదో ఒక పెద్ద ద్వారం గుండ దేవుడు పంపిస్తాడేమో అని చెప్పి మనం అనుకుంటూ ఉంటే ఒక రాయి ఒక రాయితో అంత బలవంతుడైన వాడిని కొట్టి కూల్చినట్టు మనం చూస్తాం ఒక రాయితో ఆరుమూర్ల జానుడు ఉండేవాడిని హెల్మెట్ కూడా పెట్టుకునేవాడిని కొడితే పడి చచ్చిపోతాడా ఎప్పుడైనా మన ఊహకు మనకు అర్థం అవుతుందా అర్థం కాదు కానీ దేవుడు ఎప్పుడు కూడా ఎంత పెద్దదాన్నైనా చిన్న దాని ద్వారానే దేవుడు గొప్ప విజయాలను ఇవ్వడం కూడా మనం బైబిల్లో చూస్తాం కనుక నీ విషయాలు మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు ఎదురుగా ఎర్ర సముద్రం వెనక్కి నుంచేమో ఐ ఐగుప్తీయులు రథాల మీద ఆయుధాలు తీసుకొని తరుముకుంటూ వస్తున్నారు మధ్యలో ఇస్రాయిలు వీరి దగ్గర వెపన్స్ లేవు వీరు బానిసలు వీరు ఆ దేశం నుంచి బయటకొచ్చి వేరే దేశానికి కనాన దేశానికి వెళ్తున్న సందర్భం ముందు చూస్తే ఉవ్వెత్తున అలలు లేస్తూ పెద్ద సముద్రం వెనక చూస్తే ఇస్రాయిల్ ప్రజల్ని చంపడానికి బానిసలుగా చెరగొనిపోవడానికి లక్షలాది మంది సైన్యం వెనక నుంచి వచ్చేస్తుంది ఆ సమయంలో ఇస్రాయలీలకి మార్గం లేదు ముందు చావే వెనక చావే ఐదు ముందుకెళ్తే సముద్రం మునిగిసేస్తారు అక్కడే నుంచి ఉంటే వెనక తొలిచేవారు చంపేస్తారు ారు ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు వారందరూ ఇంక మన పని అయిపోయింది మనకి ఎలా సహాయం వస్తుంది ఎట్నుంచి ద్వారం తెరవబడుతుంది అనుకుంటున్న సమయంలో మోసన్ దేవుడు మాట్లాడాడు ఏంటి ప్రభా ఇప్పుడు ఏమైనా జరుగుతుందా ఏం చేయాలి అని అంటే అలా చూస్తావేంటి అంత పెద్ద సముద్రం అని భయపడతావేంటి నీ దగ్గర ఒక కర్ర ఉంది కదా ఆ చిన్న కర్ర తీసి చాపు అని చెప్పి దేవుడు అన్నాడు అంత ఉవ్వెత్తున లేస్తున్న మహా సముద్రం లాంటి ఆ సముద్రం ముందు ఒక చిన్న కర్ర సాధారణమైన కర్ర ఎవడు పట్టించుకునేటువంటి కర్ర ఇలా చాపేటప్పటికి జుమ్మ రెండు పాయిల కింద సముద్రం విడిపోయి ఇటు అటు గోడల్లా ఉండి ఆరిపోయిన నేల సముద్రంలో కనిపించింది ఇస్రాయల్ ప్రజలు ఆరినేళ్ల అవతలికి దాటిపోయారు ఐగుప్తీలు కూడా రథాలతో వెళ్ళిపోదాం పదండి అన్నప్పుడు అదే కర్ర చాపేటప్పటికీ మొత్తం నీళ్ళన్నీ కలిసిపోయి అక్కడుండే ఐగుప్తీలు అందరూ రథాలతో పాటు సముద్రంలో జల సమాధి అయిపోయారు ఈ రోజుకి కూడా వారి రథ చక్రాలు కూడా మనం చూడగలుగుతాం అదే సముద్రంలో సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇంత పెద్ద ఉపద్రవం ఒకవైపు సముద్రం లాంటి సమస్య ఒకవైపు మర లాంటి సమస్య రెండు తరముకి వస్తున్నప్పుడు మధ్యలో ఉండేటప్పుడు దేవుడు ఒక బలమైన కార్యం చేయడానికి ఒక చిన్న కర్ర ఒక సాధారణమైన దాన్ని మనం నిర్లక్ష్యం చేసిన దాంతోనే దేవుడు గొప్ప కార్యం చేశాడు హలో రోజున మన జీవితంలో మనకి కూడా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేయడం కోసం చిన్న చిన్న వాటి ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడని సంగతి మనం తెలుసుకోవాలి మూడు రోజులుగా మీటింగ్స్ అవుతూ ఉన్నాయి యేసుక్రీస్తు ప్రభు వాక్యం చెప్తా ఉంటే ఆకలి కూడా మర్చిపోయి అందరూ అలా వాక్యంతో కడుపు నింపేసుకుంటున్నారు మూడు రోజులు అయిన తర్వాత మీటింగ్స్ అయిపోయాయి అనేటప్పుడు అప్పుడు తెలిసింది వారికి ఆకలి ఏంటి మూడు రోజులు మనం ఏం తినకుండా ఉండిపోయామా అని చెప్పి ఏసయ్యకి వారిని ఆకలితో పంపించడం ఇష్టం లేదు అందుకోసమని ఆయన ఏం చేశాడంటే వీరందరినీ ఆకలితో పంపించడం నాకు ఇష్టం లేదని ప్రభు ఎంతమందో తెలుసా ఐదు వేల మంది కదా బైబిల్లో మనం ఆ రోజుల్లో చూసినట్లయితే స్త్రీలను పిల్లల్ని లెక్కించేవారు కాదు వాళ్ళని లెక్క పెడితే సుమారుగా పదమూడు వేల మంది పైన ఉంటారు ఇన్ని వేల మందికి అడవిలో ఇప్పటికిప్పుడు ఫుడ్ అంటే మామూలు విషయం అంత వద్దు ప్రభు సైలెంట్గా పంపించేద్దాం ఎవరు మట్టుగలరు దారిలో ఏవో దొరికిన జాంకాయలు ఏ కొనుక్కొని తినుకొని పోతారు మనకెందుకు ఆయన ఇవన్నీ అన్నట్టుగా మాట్లాడారు అయినప్పటికీ కూడా వీరిని నేను ఆకలితో పంపించడం నాకు ఇష్టం లేదు అని చెప్పి ఆయన అన్నాడు వీరందరికీ ఫుడ్ కావాలంటే వన్ మంత్ ముందు నుంచి మనం ప్రిపేర్ చేసుకోవాలి ప్రభావ ఇంతమందికి ఎక్కడి నుంచి మనం ఫుడ్ తీసుకురాగలమంటే దేవుడు ఏమన్నాడు తెలుసా ఇన్ని వేల మందికి ఫుడ్ పెడదాం ఇక్కడ ఎవరి దగ్గరైనా ఏమన్నా ఉందేమో అడగండి అని అన్నాడు అంటే అందరూ ఎవరి దగ్గర ఏమైనా ఉందా ఎవరి దగ్గర ఏమైనా ఉందా అంటే అప్పుడు లేచాడండి చిన్నోడు చిన్న క్యారేజ్ పట్టుకుని లేచాడు అంకుల్ మా మమ్మీ మీటింగ్స్కి వెళ్తూ నాకు చిన్న క్యారేజ్ ఇచ్చింది క్యారేజ్ ఉంది తీసుకోండి అని తీసుకొచ్చాడు వాడు ఎవరండి చిన్నోడు అండి ఎంత అద్భుతం ఒకసారి చూడండి పెద్ద పెద్ద చాలా చాలామంది ఉంటారు సైడ్కి వెళ్ళి తిని స్మూత్ తుడుచుకొని ఉంటారు కదా ఎంతమందికి చాలదని ఉండకుండా ఉంటారా తప్పకుండా ఉంటారు కానీ చిన్నోడు తీసుకొచ్చి క్యారేజ్ అంకుల్ నాకు మా మమ్మీ కట్టింది క్యారేజ్ ఇదిగోండి అంకుల్ అని అన్నాడు అయ్యి దేవుడికి సరిపోద్ది అనుకొని తీసుకొచ్చు ఈ క్యారేజ్ తప్ప ఏమి లేదా ఏంటి అందులో ఉందని ఓపెన్ చేస్తే ఐదు రెండు చేపలు కాదు అది బైబిల్ ఉంది రెండు చిన్ని చేపలు అని ఉంది అదొక చిన్న బాబుకి మమ్మీ పెట్టింది ఒక్కసారికి తినేగలడు ఐదు రొట్టెలు రెండు చిన్ని చేపలు అది చాలా చిన్నోడిది కానీ ఆ క్యారేజ్ తీసుకొని కృతజ్ఞతాస్థతులు చెల్లించి వారందరికీ విరిచి వడ్డించాడు అందరూ కడుపు నిండా తిన్నారు మూడు రోజుల నుంచి ఆకలిగా ఉండేవాళ్ళు ఎంత తింటారో ఒకసారి ఆలోచించండి కడుపు నిండా అందరూ తిన్న తర్వాత ఆయన అన్నాడు మిగిలినవి ఏవి కూడా పాడు కాకుండా పోగు చేయండి అన్నారు అన్నీ పోగు చేస్తే ఇంకా పన్నెండు కంపల్లోనికెత్తాడు అంత మహాశక్తివంతమైన అద్భుతం ఒక చిన్న క్యారేజ్ లో నుంచి ఒక చిన్న అబ్బాయి దగ్గర నుంచి ఒక చిన్న చేపలు రొట్టెల దగ్గర నుంచి అంత బలమైన కార్యాన్ని దేవుడు చేశాడు చప్పులు కొట్టి దేవున్నామని మహింపరుస్తామా హూయా సో ప్రిమన్ సహోదరి సహోదరు ఈ సందర్భాలన్నీ మనకి ఏం తెలియజేస్తున్నాయి ఇప్పుడు దాకా చూసిన ప్రతి పెద్ద ఉపద్రవం లాంటి సమస్య కూడా ఒక చిన్న లింక్ చిన్న దాని ద్వారా దేవుడు అద్భుతం చేయడం అనేది మనం బైబుల్లో చూస్తున్నాం సో ఇలా ఎన్నో విషయాల్ని మనం బైబుల్లో చూసుకుంటూ ఉంటే ఇంకా చాలా ఉన్నాయి అప్పుడు ఇవన్నీ చూసినప్పుడు నిజంగా అనిపించింది దేవుడు పరచబడాలంటే నిజంగానే దేవుడు చిన్న చిన్న వాటి ద్వారా మనల్ని గొప్ప చేయాలనుకుంటాడు కానీ మనం చిన్న చిన్న వాటిని లెక్క చేయకుండా పక్కకు తోసేయడం వల్లనే మన జీవితంలో నిజంగా విడుదల పొందలేకపోతున్నాం అని చెప్పి అనుకుంటాం కనుక చిన్నదే కదా అని ఎప్పుడు కూడా వదిలేకండి దేవుడు చిన్న చిన్న వాటి ద్వారా మన కోసం గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు ఈ పరిచయం ప్రారంభించినప్పుడు చిన్నగా పదిహేడు మంత్ స్టార్ట్ అయిన తర్వాత ఒక డెబ్బై మంది వంద మంది నూట ఇరవై మంది వచ్చే చర్చ్ కింద మన చర్చ్ ఆవిర్భవించింది రెండు వేల మూడు ఆ సంవత్సరాల్లో సో ఒక చిన్న చర్చ్గా మనకి ఇలా సూల్లా ట్రైన్ బోగి ఇలా ఉంటుంది కదా విశాలాక్షి నగర్లో చర్చ్ అందులో మనం ప్రారంభించాం సో డెబ్బై ఎనభై మంది వచ్చినప్పుడు ప్రార్థన చేస్తూ ఉండేవాడిని ఎప్పుడు కూడా బెస్ట్ దేవుని కోసం చేయాలనేది నా ఆశ అందుకోసం అని ప్రభావ ఈ చర్చ్కి మంచిగా ఒక ప్రొజెక్టర్ కావాలి మంచిగా పాటలు వేయడానికి అదేవిధంగా సండే స్కూల్ పెడితే పిల్లలకి మంచి వీడియోస్ అవి స్క్రీన్ మీద చూపించడానికి ఒక ప్రొజెక్టర్ కావాలి టీవీ ప్రోగ్రామ్స్కి వాటికి చాలా ధనం కావాలి వీటన్నిటి కోసం ఇచ్చేవారిని కూడా నా సంఘానికి పంపించి ప్రభావ అని దేవుని సందులో ప్రార్థన చేస్తున్నాను ఇచ్చే వారిని కూడా నా సంఘానికి పంపించు ప్రవ్వా అని ప్రార్థన చేస్తున్నాను ప్రార్థన చేస్తూ ఉంటే ఒక రోజున ఒక చిన్న ఆమె వచ్చింది అనమాట వచ్చి అయ్యారండి అని లేచి నుంచింది ఏంటమ్మా అని అంటే నేను మీతో మాట్లాడదాం అనుకుంటున్నానండి అన్నది ఏంటి చెప్పమ్మా అని అంటే నేను ఒక ఇంట్లో పాచి పని చేసుకుంటానండి అయ్యి కడిగి పని చేస్తూ ఉంటానండి అని నేను ఏమని ప్రార్థన చేస్తున్నాను ఇచ్చేవారిని పంపించండి నాకు ప్రొజెక్టర్ కావాలి ఇది కావాలి అని చెప్పి ప్రార్థన చేస్తున్నాను సో చిన్నది ఏమొచ్చింది వచ్చానది అయ్యారండి నేను ఒక ఇంట్లో పని చేస్తున్నానండి అని ఆహా మంచిదేనమ్మా ఓకే అయితే ఏంటి అయితే నేను ఏ ఇంట్లో అయితే పని చేస్తున్నాను అమ్మగారికి చాలా కష్టాలు ఉన్నాయి అయ్యగారు అమ్మగారు పాపం చాలా స్కూళ్ళు అన్నీ ఉన్నాయి కానీ అన్నీ ఎందుకో ఇరుకులో పడిపోయాయండి అందుకని చాలా ఆర్థికంగా చితికిపోతారేమో అన్న పరిస్థితి వాళ్ళకి వచ్చేసి టెన్షన్ వచ్చేస్తుంది అయితే నేను మొన్నే యేసు ప్రభు గురించి చెప్పి మా పాస్టర్ గారి దగ్గరికి వస్తారండి ప్రార్థన చేయిస్తాను వాక్యం వినండి మీకు కూడా దేవుడు అద్భుతం చేస్తాడని చెప్తే ఒక రెండు వారాల నుంచి హే పావే అటువైపు అని చెప్పాను కానీ మొన్న చెప్తే నిజంగా మీ పాస్టర్ గారు దేవుడు తీసుకెళ్తావా ఆయన ప్రార్థన చేస్తారా నా కష్టాలు పోతాయా అని చెప్పి అనిందండి ఆవి తీసుకొద్దామని అనుకుంటున్నానండి అనిసాను సరే తీసుకొని రమ్మా అని చెప్పాను చిన్నది కదా సామాన్యురాలు వెళ్ళింది ఒక ఆదివారం నాడు తీసుకొని వచ్చింది నమస్తే అండి అని చెప్పండి అంటే ఆమె చాలా కష్టాలు చెప్పింది చాలా ఆశ్చుతుంది కానీ అంత స్ట్రక్ అయిపోయిన పరిస్థితి వచ్చింది మీరు చర్చికి రండి తప్పకుండా దేవుడు ఆశ్వదిస్తాడు కరెక్ట్గా వన్ మంత్ వచ్చేటప్పటికి అద్భుతంగా అన్ని సమస్యల నుంచి దేవుడు విడిపించేసి సమృద్ధిలోనికి ఆమెను నడిపించేయడం మొదలుపెట్టాడు అలా నడిపించిన తర్వాత దేవుడు ఒకరోజు నాతో అన్నాడు ఈరోజు నీ ప్రాజెక్టర్ కావాల్సింది ఇంకా చాలా వాటికి నేను ధనాన్ని ఇస్తానన్నాడు చర్చ్లో నేను అన్నాను ఈ రోజున ఎవరో నాకు ప్రాజెక్టర్ కోసం మనీ ఇవ్వబోతున్నారు దేవుడు నాతో మాట్లాడాడంటే ఆవిడే లేచిందండి నేను నిజానికి ఇంటి దగ్గర నుంచి మీకు మనీ ఇవ్వాలని తెచ్చాను సార్ అని చెప్పి ఇంచుమించుగా ట్వంటీ వన్ థౌజండ్ అప్పట్లో ఆమె తెచ్చిచ్చింది ఇదిగో ఇదే ప్రాజెక్టర్ ట్వంటీ వన్ థౌసండ్ పెట్టప్పుడు కొన్న ప్రాజెక్టర్ చెప్పలే కొట్టే ఉన్నామని మహింపరుస్తాం సో అక్కడ నుంచి చాలా వాటికి స్పాన్సర్ చేసింది అవి ఆ తర్వాత తన భర్త తన బిడ్డతో కలిసి సింగపూర్లో అత్యున్నతమైన స్థానంలో వారి సెట్లయి అక్కడ ఉన్నారు సో ఈ రోజున మనం చూసినట్లయితే ఎన్ని సంవత్సరాల నుంచి ఇంకా ప్రాజెక్టులు పనిచేస్తూ ఉంది గోడ మీద కూడా చూస్తూ ఉన్నారు చక్కగా పాటలు ఇవన్నీ కూడా సో ఒక చిన్నది ఒక సామాన్యమైన పని చేసుకునే ఆమె కానీ ఆమె చెప్పిన దాన్ని నేను నిర్లక్ష్యం చేయకుండా సీరియస్గా తీసుకున్నాను ఎందుకో తెలుసా ఒక మహా గొప్ప కార్యం దేవుడు చిన్న చిన్న వాటి ద్వారా చేస్తాడు అలాగే ఈ చిన్నది ఈ సామాన్యురాలు చెప్పిన దాన్ని వారి అమ్మగారు కూడా సీరియస్గా తీసుకుంది కనుక ఆమె కూడా రావగలిగింది ఆమె కనుక నిర్లక్ష్యం చేస్తుంటే ఆమె సమస్యల్లోనే ఉండిపోయేది కానీ ఆమె కూడా ఎప్పుడైతే దేవుని సంధికి ఆ చిన్నది కదా నిర్లక్ష్యం చేయకుండా వచ్చిందో ఆమెను కూడా దేవుడు ఆశీర్వదించడం మొదలు పెట్టాడు సో జీవితంలో మనం ఎక్కడ చూసుకున్నా దేవుడు ఎప్పుడు కూడా చిన్న వాటి ద్వారా చిన్నగా మన జీవితంలో ఎప్పుడు కూడా ఆశీర్వాదాలని ప్రారంభిస్తూ ఉంటాడు ఆ సమయంలో మనం కూడా దాన్ని స్వీకరించగలిగే గొప్ప మనస్సు మనకు ఉండాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది చాలాసార్లు మన జీవితంలో చిన్న చిన్న పనులు చేయడానికి చిన్న చిన్న ఉద్యోగాలు చేయడానికి చిన్న చిన్న వ్యాపారాలు చేయడానికి చాలాసార్లు మనం ఇష్టపడము కానీ దేవుడు ఒక వ్యక్తిని దీవించాలి అనుకున్నప్పుడు ఆ వ్యక్తిని ఎప్పుడు కూడా చిన్నగానే మొదలు పెట్టడం అనేది దేవుడు ఎప్పుడు ఇష్టపడతాడు ఆ సంగతి మనం మర్చిపోకూడదు మొదట నీ స్థితి కొద్దిగా నుండి నన్ను కడకు నీవు మహాభివృద్ధి పొందదువు అని చెప్పి అన్నాడు అంచులంచెలుగా అన్నది మనం అక్కడ కనిపిస్తున్నాం ఈ కొద్ది వాటిలో నువ్వు నమ్మకంగా ఉన్నావు గనక నిన్ను అనేకమైన వాటి మీద నియమిస్తాను అన్నాడు కొద్దిగా దేవుడు మనకి ఇస్తాడు అందులో నమ్మకంగా ఉంటున్నప్పుడు అంచులంచులుగా మన దేవుడు ఆశీర్వదిస్తాడు అందుకే దావీదుని గురించి కూడా మనం చూసినప్పుడు దావీదు అంతకంతకు వర్దిల్లేను అని అంది దావీదు అంతకంతకు వర్దిల్లాడు దావీదు ఒకేసారి ఇస్రాయేల్కి రాజులుగా హెచ్చింపడలేదు తన జీవితంలో కూడా దేవుడు చిన్న ఛాన్సెస్ ఇచ్చాడు దాన్ని నేను చేయను అనకుండా దాన్ని చేయడానికి ఇష్టపడ్డాడు కనుక అంచులంచులుగా వర్దిల్లాడు ఒకప్పుడు మనం చూసినట్లయితే దావీది కంటే అన్నయ్యలు అందరూ కూడా ఆర్మీలో జాయిన్ అయిపోయారు చక్కగా ఉద్యోగస్తులు అయిపోయారు ఒక రోజున ఎస్ఐఈఈ దగ్గరికి సమూహలు ప్రవక్త వచ్చాడు నీ కుమారు లేరు అంటే అందరినీ తీసుకొస్తున్నాడు కానీ ఇంకొకరిని మాత్రం తీసుకురావట్లేదు సో వీలైనా ఇంకేమైనా ఒకడు ఒకడున్నాడండి చిన్నోడండి ఆడు చిన్నోడండి ఆడు గొర్రెలు కాస్తున్నాడండి అడవిలో ఉన్నాడండి అని చెప్పి చెప్పడం మొదలు పెట్టాడు చెప్పడానికి కూడా ఇష్టం లేదేమో అన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది అలా అడవిలో ఉంటున్న ఆ దావీది మీద దేవుడు ఒక కృపను అనుగ్రహించాడు ఈ దావీదికి ఒక తలాంత ఉంది టెన్ స్ట్రింగ్ గిటార్ వాయించుకుంటూ పాడడం అనేది కదా అందుకని గొర్రెలన్నిటికీ బాగా మేపేసి నీళ్లు పట్టి అక్కడ కూర్చుంటే మంచిగా వాయిద్యం వాయిస్తూ దేవుని ఆరాధన చేసుకుంటూ అడవిలో గడపడం ఇష్టం అయితే ఒక రోజున రాజు మీదకి దురాత్మ వాలింది ఎప్పుడైతే దురాత్మ వచ్చిందో పిచ్చి పిచ్చిగా మాట్లాడడం మొదలుపెట్టాడు వెంటనే అక్కడ ఉండేవారు అందరూ కూడా ఈ దురాత్మ పోవాలంటే ఈ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్న ఈ వ్యక్తి యొక్క మనస్సు స్థిరంగా ఉండాలంటే ఈ వ్యక్తి దగ్గర ఎవరైనా మంచిగా సంగీతం వాయించితే బాగుంటుందండి ఎవరైనా అలా ఉన్నారా అని చెప్పంటే అవునండి మొన్న నేను అడవిలోంచి వెళ్తూ ఉంటే అక్కడ గొర్రెలు కాసుకుంటుకున్న కురడు ఒకటి కనిపించాడండి అక్కడ ఏదో ఆడు ఒక్కడే వాయించుకుంటున్నాడు అని చెప్పి ఎవరు చెప్పారు సరే తీసుకోండి అండి అన్నారు అప్పటికే దావీదే అడవిలో ఏ హోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం అని పాడేసుకుంటున్నాడు పాడుకుంటుంటే బాబు దావీదో అంటే ఎవరు సార్ లేచి నించున్నాడు ఏం లేదు మాకు చిన్న పని చేస్తావేంటి ఏంటి సార్ ఆ పని అని అంటే మన దేశం రాజుగారు ఉన్నారు కదా ఉన్నారు సార్ అతనికి దయ్యం పెట్టి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు కొంచెం నువ్వు వచ్చి వాయిస్తే ఆ దయ్యం పోద్దని మాకు నమ్మకం సార్ ఊరుకోండి సార్ పిచ్చోడి మధ్య నేనే వాయిస్తాను నేను అలాంటి వాటికి రాను సార్ అని అంటే ఏమయ్యేది వస్తాను సార్ వస్తాను సార్ అని టెన్ స్ట్రింగ్ గిటార్ లేడు పిచ్చి పిచ్చికి ఏదో వికార మోహం పెట్టి ఉంటే అక్కడ మెల్లిగా పరిశుద్ధాత్మ ప్రేరణతో సంగీతం వాయిస్తూ ఉంటే సౌల్ రాజు మీద ఉన్న దురాత్మ విడిచిపోయినప్పుడు కూల్ అయిపోయాయి సౌలరాజు ఎవరే అబ్బాయి ప్రశాంతంగా ఉంది అంటే ఆ అడవిలో గొర్రెలు కాస్తూ ఉంటాడు సార్ ఏదో వాయించాడంటే బాబు నాకు మెంటలు వచ్చినప్పుడల్లా ఇలా ప్రవర్తిస్తున్నప్పుడల్లా వచ్చి వాయిస్తావా అని చెప్పాను వస్తాను సార్ వస్తాను సార్ అని చెప్పాను తన ప్రారంభం ఏంటో చూసారా ఎంత చిన్న ప్రారంభం ఉందా జస్ట్ సౌల్ జస్ట్ సౌలరాజు దగ్గరికి వచ్చి టింగ్ 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 మనం వాయించడం అది అయిపోయింది అంతర్త అయిపోయిందా తర్వాత కొంచెం హెచ్చింపుబడ్డాడు ఏంటో తెలుసా రాజుగారి ఆయుధాలు మోసే పని ఉద్యోగంలో జాయిన్ అయిపోయాడమాట చిన్న జాబ్ సౌలరాజు ముందు వెళ్తుంటే కత్తి కటార్లు అవన్నీ ఆయుధాలు మోసుకుంటే ఆయన కథలు వెళ్తాడు ఏమైనా గుర్తుపూర్ణ జాబేనా ఒకసారి ఆలోచించండి చిన్నగా ప్రారంభించబడ్డాడు సో మొట్టమొదట వాయిద్యకారుడు తర్వాత ఆయుధాలు మోసేవాడు తర్వాత సౌలరాజు స్నేహితు సౌలరాజ్ కుమారునికి స్నేహితుడు తర్వాత వెయ్యి మంది మీద అధిపతి తర్వాత నేల కూల్చాడు తర్వాత యూదులకు రాజు తర్వాత టోటల్ కే రాజుగా దావీదు హెచ్చింపబడ్డాడు చెప్పులు కొడితే ఉన్నాం మనం మహింపరుచాం హలో సో ఇప్పుడు దావీదు యొక్క ప్రస్థానం ఎక్కడ ప్రారంభమైందబ్బా అని అంటే సౌల్ రాజుకి దెయ్యం పట్టినప్పుడల్లా వాయించే దగ్గర ఆయుధాలు మోసే దగ్గర చిన్నది కదా అని చెప్పి ఆ రోజే గనక దావీదు దాన్ని నిర్లక్ష్యం చేస్తుంటే దావీద్ రాజయ్యవాడా ఒకసారి ఆలోచించండి అక్కడ నిర్లక్ష్యం చేయకుండా చిన్నదైనా నేను చేస్తాను అనుకుంటూ ముందుకు వచ్చాడు గనక ఏ రాజ్యంలోనైతే ఆయుధాలు మోసాడో ఏ రాజు కింద అయితే ఆయుధాలు మోసాడో ఆ రాజ్యానికే గొప్ప రాజుగా దేవుడు దావీదును ఆశీర్వదించాడు కారణం ఏంటంటే చిన్నది కదా అని చెప్పి నిర్లక్ష్యం చేయకుండా చిన్నదాన్ని సీరియస్గా తీసుకున్నాడు ఈ రోజున సమాజానికి ఉన్న దౌర్భాగ్య స్థితి ఏంటంటే చిన్న చిన్న వాటిని చేయడానికి ఇష్టపడరు పెద్ద పెద్ద వస్తేనే చేస్తాను అంటే యాక్చువల్గా నా జాబ్కి అది అసలు సూట్ అవుదన్న నా క్వాలిఫికేషన్కి ఆ జాబ్కి నా జాబ్ ఏమో నేను క్వాలిఫికేషన్ చాలా ఎక్కువ చిన్న చిన్న ఆపర్చునిటీస్ వస్తున్నాయన్న అందుకోసమే నేను చేయటం మానేజ్నన్నా అని చెప్పి అంటూ ఉంటారు కదా మన జీవితంలో అలా అనుకోకూడదు ఏదో ఒక అవకాశం వచ్చిందని వెంటనే అందులో జాయిన్ అవడం మనం నేర్చుకోవాలి ఇది ఇచ్చాడు ఓకే ఇందులో నాకు దేవుడు ఏదో పాఠాన్ని నేర్పిస్తాడు అనుకుంటూ మన ముందుకు వచ్చిన అవకాశం చిన్నదైనా ఎప్పుడు నిర్లక్ష్యం చేయకండి ఎందుకంటే దేవుడిని ఆశీర్వదించేటప్పుడు కొన్నిసార్లు ఎక్కువ సార్లు చిన్నగానే నువ్వు ప్రారంభించాలని దేవుడు కోరుకుంటాడు రాత్రి రాత్రే గంజికి కూడా గతి లేని వాడు కోటి రూపాయలు లాటరీ పేలితే ఆడు బ్రతుకు ఒకసారి ఆలోచించండి ఏం చేయాలో వాడికి అర్థం కాదు అలాంటి బ్రతుకుగా మనది ఉండాలని దేవుడు కోరుకోవట్లేదు అంచులంచులుగా ఎదుగుతున్నప్పుడు ప్రతి మెట్టులో ఉన్న కష్టాలను నువ్వు తెలుసుకుంటూ చుట్టూ ఉండే వారికి ఆశీర్వాదకరంగా ఉంటూ నువ్వు బయటకు రావాలన్నది దేవుని యొక్క ఉద్దేశం అందుకని దేవుడు చిన్న అవకాశం ఇచ్చినప్పుడు సిగ్గుపడకుండా దాన్ని చేయాలి మనం చదువుకున్నాం మనం ఏం చేస్తాం రోడ్డు మీద నుంచి నీ వ్యాపారం ఏం చేస్తాం ఏం బాగుంటుంది మనం అసలే మన క్యాస్ట్ మనం అని చెప్పి కొంతమంది ఊగిపోతూ ఉంటారు కదా మా క్యాస్ట్లోని మా క్యాస్ట్ స్ట్లోని మా క్యాస్ట్లోని అని ఫిట్స్ వచ్చినట్టు ఊగిపోతూ ఉంటారు కదా అందుకే ఒక ఆయన పాంటరాశాడు కులం కులం అన్నావా కూల్ ల్యాక్స్ వచ్చావా అని చెప్పి కదా చాలాసార్లు చాలామంది అటువంటి పరిస్థితుల్లోనే ఉంటారు మనకి అలాంటి ఉండకూడదని మన క్యాస్ట్ ఇవన్నీ కాదు మనం ఎంత చదువుకున్నాం అవన్నీ కాదు దేవుడు ఏదో ఒకటి చేయాలి అని నీకు వచ్చినప్పుడు ఆ చిన్నదన్నా సరే సిగ్గు పడకుండా నేను చేస్తాను పాపం చేసేవాళ్ళు సిగ్గుపడకుండా రోడ్ల మీద నించోని మనకు కనిపిస్తూ ఉంటారు అలాంటిది నువ్వు భక్తిగా ఉంటూ దేవునికి ఇష్టకరంగా ఉంటూ మంచి పనులు చేసి పైకి రావడానికి నీకెందుకు సిగ్గు అందుకోసమే ఏదో ఒకటి చిన్నదన్న ఇది దేవుడు నాకు ఇచ్చాడు నేను చేస్తాను నా క్వాలిఫికేషన్ సూట్ అవ్వదండి అంటాడు అలా నలభై యాభై అయిపోయినాక అప్పుడేమొచ్చి ఏదో ఒకటి చేద్దామని అనుకుంటే సార్ నాకు ఏదో ఒకటి చేస్తాను సార్ నేను బాగా చదువుకున్నాను కానీ నలభై వచ్చింది సార్ ఏదో ఒకటి చేస్తాను సార్ అంటే బాబు నీకు ఎక్స్పీరియన్స్ ఎంత ఉందమ్మా అంటే ఎక్కడన్నా సార్ అప్లికేషన్ నింపడం తప్ప ఇంక వేరే ఎక్స్పీరియన్స్ లేదు సార్ అప్పుడు నీకు ఎవరిస్తారు జాబ్ చెప్పండి కనుక మన జీవితంలో ఆరోగ్యం ఉన్నప్పుడు దేవుడు మనకి ఏదో ఒక అవకాశం ఇచ్చినప్పుడు చిన్నదన్నా సరే ఏదో చిన్న వ్యాపారం క్యాండిల్ అమ్ముతున్నాను సార్ చాలా సంతోషం పర్ఫ్యూమ్ అమ్ముతున్నాను సార్ చాలా సంతోషం రోడ్డు మీద టీ బండి పెట్టుకున్నాను చాలా సంతోషం అక్కడే మొదలుపెట్టు అక్కడి నుంచి దేవుడు నిన్ను ఆశీర్దిస్తాడు మన దేవుని ప్రజలు అనేక మంది దీవించబడకపోవడానికి కారణం ఏంటంటే చిన్న చిన్న పనులు మనం చేయరు పెద్ద పెద్దవే చేస్తామని అంటారు అందుకోసమని దేనికి కాకుండా అయిపోయేటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం కనుక ఈ రోజున ఏదన్నా చిన్నదిగానే మొదలుపెట్టారు దేవుడు నన్ను ప్రపంచవ్యాప్తంగా అన్నాడు సంఘంలో యాభై వేల మంది యూత్ ఉంటారని చెప్పి దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు అయితే అంత వాగ్దానం ఇచ్చాడు కదా అని చెప్పి నేను వెంటనే నేను సేవలోకి వచ్చినట్టు నేను ఇంద్రియప్రియదర్శి స్టేడియం బుక్ చేస్తాను అనుకోండి యాభై వేల మంది వచ్చేస్తారని నేను నా చుట్టూ ఉండేవారు కంజీరు పట్టుకొని అలిసిపోయేలాగా పాడుకోవాలి ఎవరికైనా పడు కదా చిన్నగా ప్రారంభించాలి కనుక చిన్నగా ఒక గదిలో ప్రారంభించాను ఇప్పుడు దేవుడు దీన్ని విస్తరించడం మొదలుపెట్టాడు చిన్న విత్తనమే కదా అని పడేయకుండా ఆ చిన్నదాన్ని దాన్ని పట్టించుకుని నేలలో నాటితే అది మహావృక్షం అయిపోతుంది ఆ వృక్షానికి వచ్చే ఫలాలతో నువ్వు నీ ఇంటివారు నీ చుట్టూ ఉండేవారు కూడా కడుపు నిండా తిని బ్రతకగలుగుతారు అది చిన్న విత్తనమే కావచ్చు కానీ అది విత్తిన తర్వాత దానిలో ఉన్న ఆశీర్వాదాలని నువ్వు చూడగలుగుతావు కనుక మన జీవితంలో మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు చిన్నదాన్ని నిర్లక్ష్యం చేయకపోవడం వలన ఇక్కడ నయమానికి ఒక గొప్ప అద్భుతాన్ని జరిగింది నీ జీవితంలో చిన్న నిర్లక్ష్యం చేస్తున్నావా ఇది తక్కువది అని నువ్వు అనుకుంటున్నావా ఎప్పుడు కూడా అలా అనుకోకూడదు పాపం కానీ ఏ పనన్నా చేయడానికి ఎప్పుడు కూడా మనం సిగ్గుపడకూడదు అన్న సంగతి మనం తెలుసుకోవాలి ఏదో పెద్దదే చేస్తానని ఎప్పుడు కూడా అనుకోకూడదు ఒక మేడెక్కాలన్న దానికి కూడా మనం మెట్లే వేసుకుంటాం అవును కదా మెట్లు వేసుకుంటాం కాకుండా మనం ఇలా ఇక్కడ ఒక మెట్టు స్లోపేసి పైన ఒక మెట్టు వేసామనుకోండి ఏంటి ఒకటో మెట్టు నుంచి నేను ఐదో మెట్లు అడిగేస్తాను అంటే ఏమవుతుంది ఎవరు చెప్పడం అసలు మీకే తెలుసు రెండు కాలకి కట్లు వేసి పైకి లేపేస్తారు కదా అందులో మనం ఇంకేం చెప్పడానికి ఏమీ లేదు కదా మెట్లు ఎక్కాలి మనం ప్రతి మెట్టు ఎక్కలనే మేడికి మెట్లనే ఉంటాయి అలా దాటడం మంచిది కాదు అందుకోసం అనే చిన్న చిన్న వాటిని మనం నిర్లక్ష్యం చేయకూడదు కొంతమంది ఏమంటారంటే చిన్న చిన్న వాటిని నేను పట్టించుకోనండి చిన్న చిన్న వాటిని నేను లెక్క చేయనండి అంటారు నిజంగా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నా దగ్గర తీసుకొని రావాలి ఎందుకో తెలుసా చిన్న చిన్న వాటిని పట్టించుకోరా అలా అలాంటి ఎవరైనా నా దగ్గర తీసుకొస్తే వాళ్ళని నేనేం చేస్తాను తెలుసా ఒక గదిలో పెట్టి ఒక చిన్న దోమను అందులో వదిలి తలిపేస్తాను ఒక దోమ చిన్నదే దోమ దోమను వదిలేసి పెట్టేస్తాను ఏం చేస్తారు పట్టించుకోకుండా ఉంటాడా అంటుండే అమ్మా దోమ వచ్చేసిందిరా నాయన అని చెప్పి లైట్ వేసి బ్యాట్ పట్టుకుంటాడు బ్యాట్మెన్ లాగా రెడీ అయిపోతాడు ఎందుకోసం అనుకున్నావు మస్కిటో బ్యాట్ అక్కడ ఇక్కడ చూస్తా అసలు అది టూడీలో ఉంటుంది ఇక్కడ కనిపిస్తుంటుంది మధ్యలో దాని ఆకారం ఉండదు మళ్ళీ గోడ మీద ఎక్కడో కనిపిస్తుంటుంది ఇంకా చూడండి మంచం ఎక్కి ఎక్కి గెంతి గెంతి దాన్ని కొట్టి అమ్మా అని అప్పుడు పడుకుంటాడు చిన్నదే కదా దోమ చిన్నదే కదా కదండీ ఈ రోజులో అంటే ఎంత భయం మనకి భయమా లేదా ఏమండి తెల్లవార దోమ కుట్టింది పర్వాలేదా కాలు మీద గీతలు ఉన్నాయి పర్వాలేదా అని అంటా ఉంటాం కదా దోమ అంటే ఈ రోజున భయం అరే కాలు ఊపుతానే ఉంటారు దోమలు కొడతాయి చిన్న అని అంటూ ఉంటారు ఎందుకంటే చిన్నదే కదా ఊరుకుంటామా ఏం చేస్తారు దోమ కుట్టిందంటే మన సంగతి ఏంటో ఒకసారి ఆలోచించండి ఏమవుతుంది ఈ రోజున ఏమవుతుందంటే దోమ కుట్టడం వల్ల ఏమొస్తుంది డెంగ్యూ ఫీవర్ మలేరియా ఫైలేరియా బోధకాలు ఇంత కాలైపోతుంది ఏమిరా అంత అయింది చిన్న దోమ కుట్టిందండి దాంతో కాలు ఇంత ఊబిపోయిందండి కదా డెంగ్యూ వచ్చింది అమ్మా సాయం చేయండి పోతున్నాను నేను సక్ చేస్తున్నాను బ్రదర్ చచ్చిపోయేలాగా ఉన్నాను ప్రార్థన చేయండి ఎన్ని ఫోన్లు వస్తాయో నాకు ఏమ్రా ఇదంతా అంటే దోమ కుట్టిందండి చిన్న దోమ మరే చిన్న చిన్న చేయవా అది శత్రువైనా ఆశీర్వాదమైనా చిన్నదే కదా అని ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు దాన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు ఐ మెన్ ఎస్ అని చెప్పే ఇక్కడ నయమాని చేసింది ఏంటంటే చిన్నది అని అని అనుకోకుండా నిర్లక్ష్యం చేయకుండా దాన్ని సీరియస్గా తీసుకోగలిగాడు అలాగే మనం కూడా మనకి దేవుడిచ్చే చిన్న చిన్న అవకాశాలు మనం వినియోగించుకోవాలి రెండవ పాయింట్ మనం ఒక ఫైవ్ మినిట్స్లో కంప్లీట్ చేసుకుంటాం రెండవ అంశం ఏంటంటే హంబుల్ యువర్ సెల్ఫ్ నిన్ను నీవు తగ్గించుకో ఇది చాలా ప్రాముఖ్యమైంది మన జీవితంలో దేవుడు ఎంతో కాలంగా బంధకాల్లో ఉన్న మనల్ని బయటకు తీసుకురావడం కోసం రెండవ గొప్ప లక్షణం మనలో ఉండాల్సింది ఏంటని దేవుడు కోరుకుంటున్నాడంటే మనల్ని మనం తగ్గించుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు మనకి విమోచన విడుదల స్వస్థత ఎప్పుడు కలుగుతుందంటే మనం ఎప్పుడైతే దేన మనస్సు కలిగి ఉంటామో తగ్గించుకుంటామో అప్పుడే మనకి హంబుల్నెస్ ద్వారా గొప్ప విడుదల అనేది కలుగుతుంది ఇక్కడ మనం చూస్తే నయమాను వెంటనే మంది మార్బలంతో క్యాన్వాయ్ లాగా వచ్చేసాడు అంటే ఆ రోజుల్లో రథాల్లో వచ్చాడు ఇప్పుడైతే కారులో వస్తారు కదా ఎందుకంటే సైన్యాధ్యక్షుడు సో పెద్ద క్యాన్వాయ్ లాగా రథాలు గుర్రాలతో వచ్చి ఎలీషా ఉన్న ప్రాంతానికి వచ్చి అందరూ ఆగారు ఆగిన వెంటనే వెళ్ళి కబురు పెట్టంటే ఒక దాసుడు వెళ్ళి పైకి వెళ్ళి సైన్యాధిపతి వచ్చాడండి అంటే అవునా బాబు అని ఎలీషా దైవజం ఏమన్నాడు అంటే యువర్దాన్ నదిలోనికి వెళ్ళి మీ అయ్యగారిని ఏడు సార్లు మునగమను వెంటనే స్వస్థత వస్తుంది అని చెప్పన్నాడు వెంటనే వాడికి ఎందుకు వచ్చాడు అయ్యగారండి ఆ ఎలీషా అన్న ఆయన మీతో చెప్పాడు యార్దన్ నదిలో ఏడు సార్లు మిమ్మల్ని మునగమన్నాడండి అనిసంటే ఓహో రాలేదా రాలేదండి అక్కడే ఉన్నాడు నేనే అని చెప్పావా మీరే అని చెప్పాను సార్ అదే సిరియా నైమాన్ అని చెప్పావా అలాగనే చెప్పాను సార్ ఏది సైన్యాధిపతి అని చెప్పేవా అలాగని కూడా చెప్పాను సార్ యుద్ధాలు చేసి మొత్తం ఎరుసులేంని కూడా ఈచుకుపోగలను అలాంటి సామర్థ్యం ఉన్న నేనే అని తెలుసా అది కూడా చెప్పాను సార్ ఇన్ని చెప్పినా సరే వాళ్ళ దాసలు నా గురించి ఏమనుకుంటున్నాడు రా వచ్చి వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి అయ్యి గారు అని నాకు ఎక్కడైతే గాయ ఉందో అక్కడ చేతులు ఇల్ల అల్లడా అనించి తన దేవుని పేరు మీద ప్రార్థన చేసి స్వస్థపరుస్తాడని అనుకుంటే నన్ను గురించి ఏమనుకుంటున్నాడు హౌ డేర్ అని మహోగ్రుడైపోయాడంట కోపడిపోయాడంట రౌద్రుడైపోయాడంట రౌద్రుడైపోయి ఏం చేశాడు తెలుసా ఎంతకంటే మంచినీళ్ళు మన ఐగుప్తుల్లో లేవా ఎంతకంటే గొప్ప గొప్ప నదులు లేవా అని చెప్పి పద వచ్చిన తర్వాత ఈ దేశాన్ని ఊడ్చేద్దాం అన్నట్టు బయలుదేరడం మొదలుపెట్టాడు కోపం రౌద్రం దేనికోసం తెలుసా తనకున్న స్థితి గతి స్థాయిని బట్టి అన్నిటిని బట్టి రౌద్రంతో వెళ్ళిపోతున్న సమయంలో అక్కడ ఒక దాసుడు ఉన్నాడు వాడు కూడా సామాన్యుడే అతను అన్నాడు సార్ ఈ కుష్ఠరోగంతో గర్వం ఎందుకు సార్ కొంచెం తగ్గండి సార్ ఎందుకు సార్ ఇది కొంచెం తగ్గండి సార్ అని చెప్పి అన్నాడు సార్ ఆయన మిమ్మల్ని ఏదైనా గొప్ప పని చేయమంటే మీరు చేస్తారు కదా సార్ మీకు ఆయన చెప్పింది జస్ట్ వాటర్లో మునిగిలేవండి అన్నాడు దానికి ఎందుకు సార్ అలా అయిపోతారు అంటే అంతే అంటవా అంతే సార్ కూల్ కూల్ అని చెప్పి సరే టవల్ తీసుకురండి అని చెప్పి జాగ్రత్తగా మెల్లిగా నదిలో తగ్గించుకొని ఏడు సార్లు మునిగి లేచేటప్పటికి పసిపిల్లవాణి వంటి దేహంగా అతని దేహం మారిపోయింది చెప్పలు కొట్టేవి నామని మా ఇంపర్సం హా పసిపిల్లవాని వంటి దేహం కింద మారిపోయింది అంత టెండర్ బాడీ అయిపోయింది చూసి ఆశ్చర్యపోయి ఎలీషా దగ్గరికి వెళ్ళిపోయాడు తిన్నగా ఇంతకుముందు అంత ఊగిపోయాడు ఇప్పుడు ఏం చేశాడు తెలుసా తగ్గించుకోబట్టి కుష్ఠరోగం పోయిందిరా బాబు రౌద్రుడినై మా దేశానికి వెళ్ళిపోతే నయమాను కుష్ఠరోగి అని చచ్చిపోయినాక నా సమాధి మీద బోర్డు పెడదాని అర్థమైంది అందుకోసమని చెప్పే అంటున్నాడు నీ దాసుడైన నేను అని మొదలు పెట్టాడు ఎందుకంటే ఇతనికి అర్థమైపోయింది ఇంకా నాకు హంబుల్నెస్లోనే ఆశీర్వాదం ఉందని ఒకసారి చూడండి నీ దాసునైనా నేను అని అన్నడో లేదో మనం చక్కగా చూద్దాం రెండో రాజుల గ్రంథం ఐదో అధ్యాయం తొమ్మిదో వచ్చినాం సెకండ్ కింగ్స్ చాప్టర్ ఫైవ్ వర్స్ నైన్ నేను చదువుతున్నాను చూడమ్మా తొమ్మిదవచనంలో నయమాను గుర్రములతోనూ రథములతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారం ముందర నిలిచి ఉండగా ఎలీషా నీవు యార్ధా నదికి పోయి ఏడు మార్లు స్నానం చేయము నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడు వగదు అని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఇట్ల నేను అతడు నా యుద్ధకు వచ్చి నిలిచి తన దేవుడైన యహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్ట రోగమును మాన్పునని నేను అనుకుంటునే దమస్కు నదులైన అభనాయును ఫర్పరును ఇస్రాయులు దేశంలోని నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా వాటిలో స్నానం చేసి శుద్ధనందుల అని అనుకుని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాను అయితే అతని దాసులలో ఒకడు వచ్చి నాయన ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమని నియమించినట్ల నీవు చేయకుందువా అయితే స్నానం చేసి శుద్ధుడు కమ్మని మాట దానికంటే మేలు కాదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యో నదిలో ఏడు మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహం వలనై అతడు శుద్ధుడయ్యాను అప్పుడు అతడు తన పరివారముతో కూడా దైవజనుని దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి చిత్తగించము ఇస్రాయల్లో ఉన్న దేవుడు తప్ప లోకమంది అంతటి అందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును ఇప్పుడు నీవు నీ దాసుడినైనా నా యొద్ బహుమానం తీసుకునవలసి ఉన్నదని అతనితో చెప్పగా ఇంతకుముందు రౌద్రుడైపోయాడు వస్తాడనుకున్నానని చెప్పాడు ఇప్పుడేమంటున్నాడు తెలుసా నీ దాసునయ నీ దగ్గరికి వచ్చేసానయ్యా అని అన్నాడు కారణం ఏంటంటే నయమానికి అర్థమైపోయింది దేన మనసులో తగ్గింపులో ఎంత గొప్ప ఆశీర్వాదం ఉందా అని చెప్పి అందుకని నీ దాసుడిని అండ మొదలు పెట్టాడు ఇంకా ఎంత తగ్గించేసుకున్నాడంటే ఎలీషా ప్రార్థనలోకి వెళ్ళిపోతే గెహజీ రద్దం వెనక అతను గిఫ్ట్లు తెచ్చుకోవడానికి పరిగెడుతున్నప్పుడు వెంటనే నయమాను చూసి ఎవరో ఎలీషా గారి దగ్గర శిష్యుడు వస్తున్నాడు ఆ పాపను దిగిపోయి రివర్స్ ఇతను వెళ్ళిపోయి క్షేమమా అనుకుంటూ వెళ్ళిపోవడం మొదలు పెట్టాడు అంత దీన మనసుని ప్రాక్టీస్ చేశాడు కారణం ఏంటంటే అతని జీవితంలో ఆ తగ్గింపు వలన ఎటువంటి గొప్ప శక్తిని అనుభవించగలమో అతను చూడగలిగాడు సో అతని జీవితంలో రెండు విషయాలు మనం చూస్తే నెంబర్ వన్ చిన్నదాన్ని నిర్లక్ష్యం చేయలేదు రెండోదిగా తగ్గించుకున్నాడు అందుకే ఎంతో కాలంగా వేధిస్తున్న రోగం అతన్ని విడిచిపోయింది ఇంకో విషయం కూడా మనం తెలుసుకోవాలి అదేంటో తెలుసా అండి ఈ రెండు విషయాలు కలిసి ఉంటాయి మొదటిది రెండోది చిన్న దాన్ని పట్టించుకోవాలి అంటే మనకి తగ్గింపు అనేది ఉండాలి ఎప్పుడైతే మన జీవితంలో ఈ దేన మనసు తగ్గింపు ఉంటుందో అప్పుడే మనం చిన్న చిన్న వాటిని చిన్నవారిని పట్టించుకుంటాం మనకి పొగరు గర్వం ఉంటే చిన్న చిన్న వాటిని ఆటోమేటిక్గా మనం పట్టించుకోము అందుకనే మనకి ఎప్పుడైతే దేన మనసు ఉంటుందో అప్పుడు తప్పనిసరిగా మనం చిన్నవాటిని పట్టించుకుంటాం దేన మనస్సు గలవారు ప్రార్థన చేయగలుగుతారు దేన మనస్సు గలవారు ఎదురు చూడగలుగుతారు దేన మనసు గలవారు విధేయతో చూపించగలుగుతారు అందుకోసమని చెప్పే దేన మనసు దేన మనసును గురించి దేవుడు ఎన్నో ఆశీర్వాదాలు రాయించాడు రెండు వాక్యాలు మనం చూసుకుందాం సామిత్రుల గ్రంథం మూడో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చిన ప్రొవర్బ్స్ చాప్టర్ త్రీ వర్స్ థర్టీ ఫోర్ దీనిని ఎడల ఆయన దయచూపును ఇంగ్లీష్లో హి గివ్స్ టు హంబుల్ అని మనం చూస్తున్నాం హి గివ్స్ ఫేవర్ టు హంబుల్ ఫేవర్ అంటే నీకు అనుకూలంగా దీనునికి అనుకూలంగా ఆయన కార్యం చేస్తాడు అందని అర్థం అంతేకాదు ఎక్కడైతే వినయమో లేకపోతే దీన మనసు ఉంటుందో అక్కడ ఐశ్వర్యమో అదేవిధంగా జీవము ఘనత ఉంటాయని దేవుడు తెలియజేస్తున్నాడు సామెతుల గ్రంథం ఇరవై రెండో అధ్యాయం నాలుగో వచనం ప్రొవర్బ్స్ చాప్టర్ ట్వంటీ టూ వర్స్ ఫోర్ బై హ్యూమిలిటీ అండ్ ద ఫియర్ ఆఫ్ ద లాడ్ ఆర్ రిచెస్ అండ్ హానర్ అండ్ లైఫ్ అని కదా యహోవా ఎందు భయభక్తులు ఉండుట వినయమునకు ప్రతిఫలము ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును ఐశ్వర్యము ఘనత జీవము దాని వలన కలుగును నేను ఇప్పటి వరకు సమాజంలో చూస్తున్నప్పుడు చాలామంది దేవుని ద్వారా గొప్పవారుగా అయిన వారి గురించి నేను చూస్తే వాళ్ళందరిలో కూడా నేను దేన మనసును చూశాను దేవుని వలన గొప్పవారు అయిన వారి గురించి నేను చెప్తున్నాను దేవుని వలన ఎంతమంది అయితే సమాజంలో గొప్పవారుగా ఉన్నారో వారందరిలో కూడా నేను ఎప్పుడు కూడా దేన మనసు అన్నదాన్ని చూడగలుగుతున్నాను ఆ దేన మనసు ఉన్నంతవరకు కూడా దేవుడు మనల్ని ఐశ్వర్యంతోనూ ఘనతతోనూ ఏంటి జీవంతోనూ మనల్ని నింపి ఆశీర్వదిస్తాడు అందుకని రెండు విషయాలు మనం మర్చిపోకూడదు నయమాన జీవితాన్నే మార్చేసింది ఒకటి చిన్నది కదా అని చెప్పి నిర్లక్ష్యం చేయలేదు రెండవదిగా దీన మనసు కలిగి ఉన్నాడు ఈ రెండు ఉంటే మన జీవితంలో కూడా ఎంతో కాలంగా పీడిస్తున్న దాని నుంచి మనం కూడా విడుదల పొందగలుగుతాం దేవుడి ఈ మాటలు కాక ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకుందాం తండ్రి ఈరోజు విన్న మాటలు ప్రతి ఒక్కరి హృదయంలో ముద్రించి మనం అడుగుచున్నాం నేను చిన్న చిన్న వాటి ద్వారా ఎన్ని గొప్ప కార్యాలు చేస్తావో మాకు లేఖనాల ద్వారా భక్తుల ద్వారా మాకు తెలియజేసినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మేము కూడా మా జీవితంలో చిన్న వాటిని నిర్లక్ష్యం చేయకుండా దీని మనసు కలిగి ముందుకు సాగిపోయే ఆ గొప్ప మనస్సు మాకు దయచేయమని అడుగుచున్నాం తండ్రి ఇక్కడున్న ప్రతి కుటుంబాన్ని నీ పాదాల జ్ఞాపకం చేసుకున్నాం కుటుంబాల్లో ఉన్న గొడవల వలన ఆ శాంతి వలన కృంగిపోతున్న ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభా వారి కుటుంబాల్లో ఐక్యత ప్రేమ దయచేయండి సమాధానంతో నింపండి ప్రభా పగిలిన ప్రతి హృదయాన్ని తిరిగి కట్టమని అడుగుతున్నాం అన్ని కుటుంబాలు చక్కగా నిర్మించబడగలటకు సహాయించండి వర్దిల్లగలటకు చేయండి ప్రభావం ఆర్థిక ద్వారాలు తెరవండి అప్పు బాధల నుంచి విడిపించండి సమృద్ధిలోనికి నడిపించండి మంచి బిజినెస్లు దయచేయండి మంచి కాంట్రాక్ట్స్ దయచేయండి పెట్టుబడికి సమృద్ధిని దయచేయమని అడుగుచున్నాం అడుగుతున్నాం నేను ఎంతమంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారో వారికి గొప్ప విజయం దయచేయండి నీ పేరు పెట్టబడిన ప్రతి ఒక్కరూ ప్రతి డిపార్ట్మెంట్లో తలగా ఉండినట్లు హెచ్చించమని అడుగుచున్నాం ఎంతమందికి సొంత గృహాలు లేవో మంచి ట్రాన్స్పోర్టేషన్ లేదో వారికి సంవత్సరం మంచి గృహాలు దాయించండి మంచి ట్రాన్స్పోర్టేషన్ దాయించండి నీ చిత్తానుసారమైన క్రైస్తవ వివాహాలు జరగడం సాధించండి చక్కని గర్భఫలంతో నాయన బిడ్డల్ని ఆశీర్వదించమని అడుగుచున్నాను ఇక్కడున్న వారిలో ఎంతమంది అనారోగ్యాలతో దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారు వారిని విశ్వాసంతో తాకుతున్నాము తండ్రి ప్రతి శరీరంలో ప్రతి రోగం ప్రతి బలహీనత ప్రతి చీకటి ప్రభావం నజరేడైన ఏసు నామములో విడిచి పుమ్మన జ్ఞాపిస్తున్నాం అందరికీ స్వస్థత కలుగునుగాక నువ్వు పొందిన దెబ్బల్లో ఉన్న స్వస్థత శక్తి ప్రతి ఒక్కరిపై విడుదల చేస్తున్నాం తండ్రి సంపూర్తిగా ఆరోగ్యం దాయిచ్చేయమని అడుగుతున్నాం నీ కృపలు ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి వారి కానుకలు దశంభాగాలు దీవించండి నూరింతలు ఫలితం దాయించండి నీ రాజ్య విస్తరణలో ఉపయోగపడగలకు సాయం చేయండి మేమందరం ఒకే కుటుంబంగా స్వార్థం లేని ప్రేమతో మమ్మల్ని మేము తగ్గించుకుంటూ ఒకరినొకరు క్షమించుకుంటూ మెరాకల్ ఫ్యామిలీ అని మేమందరం నీ కోసం గొప్ప వాటిని చేపట్టగలటకు సహాయండి త్వరలోనే అతిపెద్ద మందిరాలు కట్టబడగలటకు సహాయం చేయండి వాటికి కావాల్సిన ధనం అంతటిని మీరే సమకూర్చమని అడుగుతున్నాం తండ్రి ఈ క్రిస్మస్ సీజన్లో అనేక మందికి అనేక వేల మందికి బీదవారికి సహాయం చేస్తుండగా ప్రతి ఒక్కరి హస్తాన్ని బలపరచండి డబుల్ అమౌంట్ అందరికీ అందగలుగుటకు సహాయం చేయండి నేను ఈరోజు ఎంతమంది సాక్షి చెప్పారో వారందరికీ సమాధానం కలుగునుగాక నీకు మహిమ కలుగునుగాక చంటి బిడ్డ మొదలుకొని వృద్ధుల వరకు ఇక్కడున్న మా అందరిపై నీ కల్వరి రక్తాన్ని ప్రోక్షించుకుంటూ ఈ వారమంతా నీ ఆరోగ్యకరమైన రెక్కల నీడలో కాచి కాపాడమని నజరేడైన ఏసు నామములో అడుగుచున్నాము తండ్రి ఆమె